దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము, ప్రభువు నీ తుఫానును నిమ్మళ్ళపరుచును. దీని ధ్యానార్థమై మనము కీర్తనల గ్రంథము 107:25 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దావీదు రాసిన 107 పంచమ స్కందములో 1 అని చెప్పవచ్చును. మూలవాక్యంలో చెప్పబడిన రీతిగా తుఫాను అనగా శ్రమలకు, నిందలకు, ఇబ్బందులకు సూచనగా ఉన్నది. ఈ అధ్యాయములో దేవుడు ఏ విధముగా మన జీవితములో తుఫానును అనుమతించుదురు, ఏ విధముగా ఆ తుఫానులో ముందుకు సాగుటకు మనకు జయము కలుగుజేతురు అని చూడగలము. పరిశుద్ధ గ్రంథం యొక్క ముఖ్య అంశము, మనము మన శ్రమలు, ఇబ్బందుల కాలములో దేవుని నడిపింపును ఏ విధముగా విశ్వసించుచున్నాము అనున్నది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన 11:ను పూర్తిగా గమనించినట్లయితే, దానిలో విశ్వాస వీరుల పట్టికను, వారు తమ శ్రమల మార్గములో ఏ విధముగా తమ విశ్వాసమును కాపాడుకొనెను, తమ సమస్యలను ఏ విధముగా విశ్వాసము ద్వారా అవకాశముగా మార్చుకొని ఉన్నారు అనియు, ఇంకను వారు తమ విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృపను పొందుకొని విడుదలను పొంది ఉన్నారు అను విషయములను కనుగొనగలము. మనం హెబ్రీయులకు రాసిన 11:33-34 గమనించినట్లయితే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని జనమా, మన జీవితంలో తుఫానును ఎదుర్కొనుట అనున్నది అనివార్యమైనదిగా కనపడవచ్చును. మొదట తుఫాను అనేది శ్రమలను చూచినప్పుడు మనము దాని నుండి పారిపోవాలనని వాంఛించుదుము. కాని తుఫాను నుండి పారిపోవుట కంటే దానిలో వెలుటకు దేవుని కృప కొరకు, సహాయము కొరకు ఆ శ్రమలలో దేవుని పూర్తిగా నమ్ముట ఏ విధముగా అని ప్రభువును అడగవలెను. అప్పుడు ఆ ప్రభువే నీ తుఫానును నిమ్మళపరచి నీకు నెమ్మదిని దయచేయుదురు. మనము మార్కు సువార్త 4:37-39 వరకు గమనించినట్లయితే, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనయున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అనిగి మిక్కిడి నిమ్మళమాయెను అని చదువుచున్నాము. మనం అనుకునేదము మనకు ఎవరూ లేరు అని, నా శ్రమలలో నేను మాత్రమే వెళ్ళుచున్నాను అని దుఃఖపడుదుము, దేవుడు చేయి విడిచిపెట్టి పెట్టారని తలంచుదుము. ఆ విధముగా కాదు నా ప్రియమైన దేవుని బిడ్డ. అసలు దేవుడు ఆ తుఫానులో నీతో పాటే నడుచుచున్నప్పుడు, నీ నావలో ఉండినప్పుడు, ఆ శ్రమలన్నడి తుఫానులో నీ జీవితం అనే నావను ఏ విధముగా నడిపించవలెనని ప్రభువునకు బాగుగా తెలియను. నీవు చేయవలసిన కార్యం ఎల్లా ఆయనను విశ్వసించుటయే. ఇక్కడ శిష్యులు అన్నట్లుగానే మనమును, నేను ఇన్ని శ్రమలు అనుభవించుచుండగా నీకు చింత లేదా అని ప్రభువును ప్రశ్నించదము. ఆయనకు చింత లేదు సరికదా, ఇంకను నవ్వుకొనిదరు. నేను కూడా నా బిడ్డతో పాటు నావలో పయనించుచు నావను నా ఆధీనములోనే ఉంచుకొనిచున్నప్పుడు అది గ్రహించలేని నా బిడ్డ ఏడుస్తూ నన్నే ప్రశ్నించుచున్నదని ప్రభువు తలంచుదురు. ఇంకను మనము అదే 40:40 గమనించినట్లయితే, అప్పుడాయన మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను అని చదువుచున్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ శ్రమలనడి తుఫానులో నీవు చేయవలసినదల్లా భయపడగా ప్రభువునందు నమ్మిక మాత్రం ఉంచుము. అప్పుడు ఆయన గాలిని అనగా నీ భయములను తొలగించి వాటిని అణిచి నీకు ఒక నెమ్మదిని దయచేయుదురు. నీ జీవితంలో తుఫాను వలె శ్రమలు వచ్చినప్పుడు, అలల వంటి గాయములు రేపుచున్నప్పుడు, నీ బాధలో దేవుని వైపు తిరిగి ఆయనను మాత్రమే విశ్వసించుము. ఆయన నీకు సేద తీర్చును. దేవుడు లేని నిమ్మడమైన జీవితమును చేయుట కంటే తుఫానులో నీతో పాటు నీ నావలో పయనించుచున్న దేవునితో నడుచుట ధన్య
క్షీణత ఉన్నదని గ్రహించుము. నిశ్చయముగా ప్రభువు నీ తుఫానును నిమ్మలపరచుటకు సమర్థుడని జ్ఞాపకముంచుకొను. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను దీవించి కృప చూపి నడిపించుదురుగాక. ఆమేన్. పోరెన్నాడు నీ మాటల మూలన్నీ జీవము జయము.
యుగ సమాప్తి వరకు సదాకాలము నాతో ఉండగలని యేసు ముందు నడిచెను. Shake them all.